అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు మారుతి చౌదరిని మంగళవారం అర్ధరాత్రి పోలీసులు ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. అయితే బుధవారం ఉదయం విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని మారుతి చౌదరి ఫైర్ అయ్యారు. రైతుల మోటార్లు దొంగలించడం నేరమన్నారు. రైతులకు చెందాల్సిన మోటార్లను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో వాహనాన్ని వెంబడించి పట్టుకునేందుకు వెళ్తే తప్పుడు కేసులు పెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా రైతుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. అనుకూలంగా మళ్ళీ ఎక్కడైనా బయటకు వస్తారనే ఉద్దేశంతో ముందుగా అక్కడ మోటార్లన్నీ తరలించేసి దాదాపు 6,000 మోటార్లు ఈ నియోజకవర్గానికి మంజూరైనాయి గతంలో. వాటిలో 2,000కు మించి ఇన్స్టాల్ చేయలేదు. మిగతా 4,000 మోటార్లు ఎక్కడా? అధికారులు ఫోన్ చేసి కనీసం ఆపండి అయ్యా, నువ్వు ఎత్తిచ్చిన వీడియోలు కూడా నిన్న సోషల్ మీడియాలో పెట్టాం కొన్ని. అక్కడ నుంచి మేము విజిల్ బ్లోయర్ పాత్ర పోషించాం. సమాజంలో రైతులకు అందాల్సినవి అందుకోకుండా పోతున్నాయి. ఈ మంత్రి వచ్చినప్పటి నుంచి మరీ ఎక్కువగా ఆ రకంగా జరుగుతూ ఉంది. ఈ దొంగతనాలన్నీ వెలికి తీసేంత వరకు మేము కూడా వదలము, పోరాడతాం. కరెంట్ డిపార్ట్మెంట్కి పోయి డీటెయిల్గా తీసుకుని ఏ రైతుకి ఇచ్చారో, ఎప్పుడెప్పుడు ఏమేమి ఇచ్చారో తెలియకోకుండా అవన్నీ తెలుసుకుంటాం. అక్కడ ఉన్న ఒక ఏఈ చనిపోయినాడనే ఉద్దేశంతో అతని పేరు మీద ఇవన్నీ దొంగతనం జరుగుతున్నాయి. అక్కడ నుంచి బ్రహ్మసముద్రంలో నుంచి దొంగతనం ఎవరు చేసినా వాళ్ళ రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ కేసు దుర్వినియోగం పరుస్తారా?